సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మేడే దినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో ఘనంగా మేడే వేడుకలు నిర్వహిస్తూ కార్మిక నాయకులు అత్యంత ఉత్సాహంతో మేడే వేడుకల్లో పాల్గొని వివిధ చౌరస్తాల్లో ఉన్న జెండాను ఎగురవేసి బోయిన్పల్లిలోని కార్మిక ఐక్యతను చాటుతూ బోయిన్పల్లి మార్కెట్ యార్డు ప్రధాన ద్వారం వద్ద కార్మిక జెండాను మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక ఆనంద్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల్ నాగేష్, ఏఐటీసీ నరసింహ తదితరులు పాల్గొని మార్కెట్ హమాలి విశ్రాంతి భవనం వద్ద ఏఐటీసీ నరసింహ జెండాను ఆవిష్కరించి అక్కడి నుండి డప్పు వాయిద్యాలతో మార్కెట్ ర్యాలీ నిర్వహించి ప్రధాన ద్వారం వద్ద బీఆర్టీయు గౌరవ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ జెండాను ఆవిష్కరించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిబి దేవేందర్ ఆధ్వర్యంలో జూబ్లీ బస్ స్టేషన్ వద్ద దివ్యంగత మాజీ సీఎల్పీ నేత పి జనార్దన్ రెడ్డి విగ్రహం వద్ద మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా యూనియన్ నాయకులు నరసింహ డిబి దేవేందర్ ను ఘనంగా సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం 137వ మేడే ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా కార్మికులు తమ హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహించి 137 సంవత్సరాల క్రితం చికాగో నగరంలోని హే మార్కెట్లో జరిగినటువంటి అనవసరమైనటువంటి పెద్ద పోరాటంలో కార్మికులు కొద్ది మంది చనిపోయి వారి రక్తంతోన ఎర్రబడినటువంటి రక్తంతోన తడిసినటువంటి బట్టను తీసి షర్టును తీసి ఎర్రజెండగా ఏర్పాటు చేసి కార్మికులు ఇది కార్మికుల జెండా, కార్మికులు ఈ జెండా తరపున నిలబడి పోరాటాలు తమ హక్కుల సాధన కోసం పోరాటాలు నిర్వహించాలని చెప్పి కార్మిక వర్గం నిర్ణయించడం జరిగింది. దాని ఆధారంగానే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేడే సంబరాలు ఎంతో ఘనంగా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కార్మిక సోదరులు గతంలో కార్మికులపై పనిభారము ఎక్కువ మోపినప్పుడు అప్పుడు కార్మికులు కేవలం 8 గంటలే చేస్తాం మేము అన్నప్పుడు కానీ ఆ యజమానులు ఎవరైతే కార్మికులపై అరాచకము మరి వారిపైన అనేక రకాలమైన ఒత్తిళ్లు చేసి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టేసి వాళ్ళపై అనేకమైన దురాఘాతాలు ఏర్పాటు చేసి కార్మిక ఐక్యత.